దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన భక్తుడైన సొలొమోనుకు ఇస్తున్న వాగ్దానం. సొలొమోనుకు ఈ వాగ్దానం ఇచ్చేటప్పటికి ఆ ముందు సొలొమోను చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన మందిరాన్ని కట్టాడు, రాజనగరను కట్టాడు. నమూనా అంతా దేవుడిచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా మందిరాన్ని కట్టాడు, దేవుడు చెప్పినట్లుగా రాజు నగరు కట్టాడు. ఆ రెండు కట్టిన తర్వాత దేవుడు ఏమేమైతే కోరుకున్నాడు, దేవుడు కోరుకున్నదంతటిని చేసి ముగించాడు. దేవుడు ఏమేమి కోరుకున్నాడో ఆ కోరుకున్న ప్రకారం అన్నిటినీ కంప్లీట్గా అన్నిటినీ కంప్లీట్ చేశాడు, ముగించాడు. ఇకప్పుడు దేవుడు మరలా సొలొమోనుకు రెండోసారి ప్రత్యక్షమై ఇప్పుడు సొలొమోనుతో అంటున్నాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను అంటూ ఇక వరాలు ఇవ్వటం ప్రారంభించాడు. నా నామము నువ్వు కట్టిన ఈ మందిరమందు సదాకాలం ఉంటుంది. నువ్వు కట్టిన ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచా. నా దృష్టి ఈ మందిరం మీద ఉంటుంది. ఇప్పుడు నా మనస్సు ఎల్లప్పుడూ ఈ మందిరం మీదే ఉంటుంది. దేవుని మనస్సు అక్కడే ఉంటుందంట, దేవుని కనుదృష్టి అక్కడే ఉంటుందంట. ఆ మందిరాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడంట. ఆ మందిరానికి ఆయన నామం సదాకాలం ఉండినట్లుగా దేవుడు ఉంచాడంట. ఎందుకండి దేవుడు ఎంత ఇష్టంగా అంటే, దేవునికి ఎలాగ ఉండటం ఇష్టమో, ఏమేమి చేయటం ఇష్టమో వాటన్నిటినీ దేవుడు కోరుకున్నట్లుగా చేసి కంప్లీట్గా చేసి ముగించాడు. దేవుడిచ్చిన నమూనాల ప్రకారం మందిరం కట్టి, దేవుడిచ్చిన నమూనాల ప్రకారం అన్నీ చేశాడు. అందుకు దేవుడి మనస్సులో అంత ఆనందపడిపోయి ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి అక్కడే ఉంటుందంట. ఎంత ఆశీర్వాదకరం చూడండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనకు కూడా నెరవేరాలంటే దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవిస్తూ, దేవుడు కోరుకున్నట్లుగా పనులు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఇలా ఆశీర్వదిస్తాడు కదా. దేవుడు ఎలాగా చేయమన్నాడో అలా చేశాడు, ఏమేం చేయమన్నాడో వాటన్నిటినీ చేశాడు, కంప్లీట్గా చేశాడు. అక్కడ దేవుడి కార్యం జరిగింది. కానా పెండ్ల విందులో కూడా దేవుడు అద్భుతాలు స్టార్ట్ చేయటానికి కారణం అదే కదా. నీళ్లతో ఈ వాటిని నింపండి అన్నాడు. వారు చేసిన పని ఏంటంటే ఆ రాతి బాణాల నిండా అంచుల మట్టుకు నీళ్లతో నింపారు. అంటే ముగించారు. దేవుడు చెప్పింది కంప్లీట్గా చేశారు. దేవుడు చెప్పింది కంప్లీట్గా ఏ క్షణంలో చేశారో అక్కడ అద్భుతం బిగినైంది. దేవుడు చెప్పిన వాటన్నిటినీ చేసి ముగిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. మోషే సమయంలో కూడా మోషేకు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టమని దేవుడు చెప్పిన నమూనాలన్నిటినీ అక్కడ చెప్పాడు. నిర్గమకాండం 40వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మనం ఈ మాటలు చూస్తాం. దేవుడు ఏమేమైతే చెప్పాడో, ఎలా చేయమని చెప్పాడో అలాగే మోషే చేశాడు. దేవుడు చెప్పిన వాటన్నిటినీ చేశాడు. దేవుడు ఎలా చేయమంటే అలాగే చేశాడు. అలా చేసి ముగించాడు. దేవుని మహిమ దిగొచ్చింది. ఆ మహిమ వారిని నడిపించింది. ఆ మహిమలో అద్భుతాలు జరిగినాయి. ఈ రోజున వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా మోషే చేసి ఆ మహిమ దిగింది. దేవుడు చెప్పినట్లుగా సొలొమోను చేశాడు, దేవుని మహిమ దిగింది. దేవుడు చెప్పినట్లుగా ఆయన ఈ లోకంలో నరవతారి గురించినప్పుడు కానా పిండి విందులో వారు చేశారు కంప్లీట్గా, దేవుడు అద్భుతం చేశాడు. ఈ రోజున దేవుడు మనతో చెప్పిన వాటిల్లో సగం చేసి సగం వదిలేస్తున్నామేమో, 90% చేసి 10% వదిలేస్తున్నామేమో, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఆయన కోరినట్టుగా 100% మనం చేసిన క్షణంలో అద్భుతాలు జరుగుతాయి, మహిమ కార్యాలు జరుగుతాయి. మన ప్రార్థనలు ఆయన అంగీకరించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మన వాగ్దానం ఏంటంటే, నా సముఖమందు
నీవు చేసిన ప్రార్థన విన్నపాలు నేను అంగీకరించి ఉన్నాను. వింటున్న మీ అందరూ, వింటున్న మనందరి ప్రార్థన, మన విన్నపాలు మన దేవుడు అంగీకరించునుగాక. అలా అంగీకరించాలంటే ఆయన చెప్పింది మనం చేసి ముగిస్తున్నామా, కంప్లీట్ చేశానయ్యా అంటున్నామా? అలా అనేవారిగా మనందరిని దేవుడు సిద్ధపరచునుగాక. అలా దేవుడు చెప్పినవన్నీ చేసి మన ప్రార్థనల మనవులన్నిటికీ కూడా జవాబు మనం పొందుకుందాం గాక. దేవుడి వాగ్దానాన్ని మనలో ప్రతి వ్యక్తి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. సొలొమోను, మీరు కోరుకున్న ప్రకారం కంప్లీట్ చేసి, మీరు చెప్పినట్లుగా మొత్తం చేసి అన్ని కంప్లీట్ చేశాడు. వెంటనే సొలొమోనుకు మీరు ప్రత్యక్షమై నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపాలన్నీ నేను అంగీకరించి యాక్సెప్ట్ చేశాను అంటున్నారు. సొలొమోను మాత్రమే కాదు, అంతకుముందు మోషే విషయంలో కూడా అలాగే చేశారు. ఈ లోకానికి మీరు రక్షకుడు వచ్చినప్పుడు అద్భుతాలు ఆరంభించిన కానా పెండ్ల విందులో కూడా అలాగే చేశారు. కారణం, ఈ మూడు సందర్భాల్లో మీరు చెప్పినవన్నీ చేసి ముగిస్తేనే ఆ కార్యం జరిగింది. ఈరోజున ఈ వాక్యం వింటున్న మేము ప్రభువా, మీరు చెప్పిన వాటన్నిటినీ చేసి ముగించి, మిమ్మల్ని ప్రార్థించి, ప్రార్థనలన్నిటికీ జవాబు పొందుటకు మాలో ప్రతి వ్యక్తికి సహాయం చేయండి. దయచేసి నీ బిడ్డలందరి తరపున నీ దాసునిగా బ్రతిమాలుతున్నాను. వీరి ప్రార్థన మనవులు, వీరి విన్నపాలు ఆలకించండి, అంగీకరించండి. తగిన ప్రతిఫలం మీరు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రతి హృదయాన్ని ఆనందపరచాల్సిందిగా కోరుకుంటూ, ఈ కొద్ది మనవుడు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దయచేసి చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొనకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.